एम्स हॉस्पिटल सिकिंद्राबाद सुखी बाबाकु तिरिगि स्वागतम। पोग तागे अलवाटु मूलंगा ऊपिरितित्तुलकु क्यान्सर वस्तुंदनि मनकु तेलुसु। कानी पोगतो क्यान्सर्ल मुप्पे कादु, संतान साफल्यत कूडा देबतिंटुंदनि मीकु तेलुसा। पोग तागे अलवाटु उन्न पुरुषुल्लो वीर्य कणाल उत्पत्ति देबतिनडंतो पाटु उन्न कणाल्लोनू रकरकाल लोपालु वच्चि पडतायनि चेबुतारु डाक्टर्लु। पोग तागे अलवाटु वीर्य कणालकु एला मुप्पुगा परिणमिस्तुंदो इप्पुडु तेलुसुकुंदाम्। మనం చూసినట్లయితే పొగ తాగిన వాళ్ళకి వీర్య కణాల కౌంట్ గనుక చూసినట్లయితే ఎన్ని వీర్య కణాలు ఉన్నాయి పర్ ఎంఎల్ వీర్యంలో అని చూసినట్లయితే డెఫినెట్గా పొగ తాగే వాళ్ళల్లో ఎప్పుడూ వీర్య కణాల సంఖ్య తక్కువగానే కనిపిస్తుంది। సో దీనివల్ల డెఫినెట్గా వీర్య కణాల నంబర్ తగ్గటం, దానివల్ల వీర్య కణాలు ఉండే క్వాలిటీ అంటే కదిలే వీర్య కణాలు, నార్మల్గా ఉండే కణాలు, వాటి మోతాదు అంటే వాటి శాతం కూడా తగ్గటం అనేది చాలా కామన్గా చూస్తుంటాం। దీనివల్ల కొంతవరకు సంతాన సాఫల్యత తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంది। అప్పుడప్పుడు కోపం రావడం, చిరాకు పడటం మనకు సహజమే। అయితే ఈ కోపతాపాలు, చిరాకులు జీవితంలో అంతర్భాగంగా మారితే అది క్రమంగా అనారోగ్యానికి దారితీస్తుందని చెబుతారు డాక్టర్లు। కోపం, చిరాకు, అసహనం ఇవన్నీ మనలో హార్మోన్ల హెచ్చుతగ్గులు మొదలుకొని డిప్రెషన్ వరకు రకరకాల సమస్యల్ని తెచ్చిపెడతాయి। కోపాన్ని తగ్గించుకునే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం। మనలో కోపం, చిరాకు, అసహనం ఎందుకు పెరుగుతున్నాయి? కోపం, ఇది కోపం మనిషికి ఎందుకు వస్తుంది? అసలు కోపం వల్ల ఉపయోగం ఉందా? కోపం ఎందుకంత కోపపడుతున్నారు? కొంతమందిని ఎందుకంటే కోపదారి మనిషి అని వాళ్ళకి ఒక బ్రాండ్ లాగా వాళ్ళకి పేరు పడిపోతుంది అనేది ఈరోజు సైకాలజీలో డిస్కస్ చేసింది కాదండి। ఐ థింక్ శతాబ్దాలుగా దీని గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి। ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు కోపం కంట్రోల్ చేసుకోమని, కంట్రోల్ అది కంటిన్యూ అవుతూనే ఉంది। ఎప్పుడో చెప్పినట్లుగా తన కోపమే తన శత్రువు అన్నారు। ఇంకా అంతకు మించి దానికి ఆ సమ్మింగ్ అప్ ఆఫ్ దానికి మీ కోపమే మీకు ఫస్ట్ ఎనిమి। సో దాన్ని న్యూట్రలైజ్ చేసుకోగలిగితే, దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఆ ఎనిమి అనేది మీరు తుడిచిపెట్టుకోగలిగినట్లు అవుతుంది అని, కానీ అది పాసిబుల్ కావడం లేదు। ఈ మధ్యకాలంలో ఈ కోపం, చికాకు, అసహనం ఎక్కువైపోతున్నాయి। బేసికల్గా కోపం అనేది ప్రతి మనిషికి కొంతవరకు సహజంగా ఉంటుంది। అసలు కోపం ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇది ఒక టైప్ ఆఫ్ కంట్రోలింగ్ అన్నమాట। అంటే నేను కోపం వస్తే, కమాండింగ్ వస్తే ఎదుటి వాళ్ళని నేను కంట్రోల్ చేయగలను అనేది మన అందరిలోకి ఉంటుంది। చాలాసార్లు చూస్తుంటాం కూడా, బాగా గొడవ అవుతుంది అనుకోండి పబ్లిక్లో, ఆడియన్స్లో ఎవరైనా స్టేజ్ ఎక్కి సైలెన్స్ అని ఒకసారి గట్టిగా మాట్లాడు, ఒకసారి సైలెంట్, అంటే ఆ కమాండింగ్ పవర్ అనేది ఉంది కోపంలో। దాంతో ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేయాలని చూస్తారు। ఇక్కడ ఇంకొకటి ఉంది, ఒక మనిషిలో ఇన్సెక్యూరిటీ ఎక్కువైకుంది కోపం ఎక్స్ప్రెషన్ కూడా ఎక్కువ అవుతుంది। అంటే ఎదుటి వాళ్ళు నన్ను కరెక్ట్గా రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఇంకొంచెం కమాండ్ చేయడానికి ఎక్కువైదానికి కోపం ఎక్కువ అవుతుంది। ప్లస్ అగైన్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఒక రిలాక్స్డ్ అట్మాస్ఫియరే లేకుండా పోతుంది। అగైన్ చూసుకుంటే మన డే టు డే వర్క్లో కూడా చూసుకుంటే ఈ పని జరగలేదు, అది జరగడం లేదు, ఇక్కడ ఇది పెండింగ్ ఉండిపోయింది, ఇక్కడ టైం అయిపోతుంది, ఇక్కడ ఇది జరగడం లేదు, మల్టీ టాస్కింగ్ అగైన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో అసహనం, ఎప్పుడైతే వచ్చిందో చికాకు వస్తుంది, చికాకు కొంచెం స్టేజ్ పెరిగిపోయింది, కోపం ఎక్కువైపోతుంది। కోపం మనం మొదట్లో అనుకున్నట్లుగా కోపం రావడంలో తప్పు కాదు, అది ఏ టైంలో వస్తుంది, ఎంత వస్తుంది, ఏ సిచ్యుయేషన్కి వస్తుంది, ఎవరి మీద వస్తుంది, దేనికి వస్తుంది అనేది కంట్రోల్లో పెట్టుకోగలిగితే అది కూడా ఒక విధంగా నార్మల్గా ఎమోషన్ అవుతుంది। కానీ అది ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత అది ఇంకా ప్రాబ్లమే, ఇంకా మన చేతుల్లో లేకుండా। కోపాన్ని, చిరాకును ఎలా తగ్గించుకోవాలి? ఈ కోపం వల్ల ఎమోషనల్గా, సైకలాజికల్గానే కాకుండా ఎమోషనల్గా కాకుండా బాడీ మీద కూడా యాంగ్జైటీ, టెన్షన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుందో యాంగర్ వల్ల కూడా అంత ఎఫెక్ట్ పడుతుంది। దీనికి మెడికల్ నాలెడ్జ్ అవసరం లేదు, ప్రతి ఒక్కరూ మీరు చూసుంటారు ఒక్కొక్కసారి చాలా ఆవేశపడి కోపడినప్పుడు ఆ మనిషి మాట్లాడినప్పుడు చూడండి ఊగిపోతుంటారు, చెప్తుంటారే ఆవేశంతో ఊగిపోతున్నారని చెప్పి, చేతులు చూస్తే చేతులు వణికిపోతుంటాయి వాళ్ళకి, ఏం వాళ్ళకి బాడీలో శరీరంలో ఏం జబ్బేం లేదు, వాళ్ళు ఎందుకు వణికిపోతున్నారు, ఎందుకు ఊగిపోతున్నారంటే ఒకే కారణం ఏంటంటే కోపం। అంటే లోపల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, హార్మోనల్ సెక్రేషన్స్ ఎక్కువైపోతున్నాయి, వీటన్నిటి వల్ల
బాడీ ఒక స్థిమితం తగ్గిపోతుంది. కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా క్రోధాద్ భవతి సమ్మోహ అన్నారు. అంటే భగవద్గీతలో చెప్తున్నారు ఈ కోపంతో మనిషి ఒక సమ్మోహమైన స్టేజ్లోకి వెళ్ళిపోతాడు, ఆఖరికి మతి భ్రమించే స్టేజ్లోకి వస్తుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఒక్కటి జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కోపం మంచిది కాదు అని తెలుసు, ఈ కోప పడకూడదని తెలుసు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని తెలుసు. కోపపడి దానివల్ల వచ్చే అయిన తర్వాత ప్రతి ఒక్కరు అయ్యో అనవసరంగా కోపడ్డానే, దీన్ని మేనేజ్ చేసుకోవాల్సిందే, దీన్ని మాదిరి రియాక్ట్ కాకుండా ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంతేకాని ఇది నేను చాలా గొప్ప పని చేశాను ఎవరు అనుకోరు. సింపుల్ థింగ్, ఒక హాఫ్ అన్ అవర్ దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందా అని చూసుకోకుండా జస్ట్ ఒక రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయండి. కళ్ళు మూసుకొని వెల్లికిలా పండుకోండి, శవాసనం అంటారు యోగాలో, అట్లా పండుకోండి. 15 నిమిషాలు పండుకోండి. నేను 10 రోజులు ఇట్లా చేశాను నాకు ఉపయోగం లేదు, లేదు, నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది, కానీ దానివల్ల బెనిఫిట్ చాలా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, దీనికి జరిగినప్పుడు ఏ విధంగా దానికి రియాక్ట్ కాకూడదు అనేది ఒక స్టెప్ బై స్టెప్గా ఎవ్రీ డే దీని గురించి ఆలోచించడం. ఒక్కరోజుకి మామూలుగా 10 టైమ్స్ జరిగేది 9 టైమ్స్ జరిగినా కూడా కోపం తగ్గించుకుంటే ఇట్స్ వెరీ గుడ్ అన్నట్లుగా, ప్లస్ మనం అనుకున్నట్టుగా ఒక హాబీ కానీ రిలాక్సేషన్ కానీ డైలీ లైఫ్ స్టైల్లో కొంతవరకు మార్పులు తెచ్చుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. అట్లనే తనలో ఇన్సెక్యూరిటీ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసుకోవడం, కోపం వల్ల ఎదుటి మనిషిని కంట్రోల్ చేస్తామనే భావాన్ని కొంచెం తగ్గించుకోవడం, ఈ విధంగా మొత్తం మానసిక స్థితిలోనే కొంచెం మార్పులు తెచ్చుకోవడం, ఇవన్నీ చెప్పడానికి బాగుంటుంది. ఈ ప్రాక్టికల్గా డిఫికల్ట్ అంటే ఖచ్చితంగా డిఫికల్ట్ అండి, ఈజీ కాదు. కానీ ఏది ఈజీగా రాదు మనకి. కొన్ని నెలలు సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే కోపం చాలా వరకు తగ్గిపోతుంది. కోపాన్ని చిరాకును వైద్య సహాయంతో తగ్గించుకోవచ్చా? కోపం ఒక స్టేజ్ దాటి వెళ్ళిపోయినప్పుడు నా కంట్రోల్లో ఉండడం లేదు అంటే ఎట్లా అంటే, ఆ కోపం వచ్చినప్పుడు చేతులు ఏ వస్తువులు ఉంటే విసిరి పగలగొట్టడం, ఎదుటి మనిషిని కొట్టపోవడం, ఎదుటి మనిషి మీద వైలెంట్గా రియాక్ట్ అవ్వడం వల్ల సొసైటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత పరిస్థితికి పోయినప్పుడు ఖచ్చితంగా ఒక్కోసారి మెడికల్ హెల్ప్ కూడా అవసరం ఉంటుంది. కానీ కోపం తగ్గించడానికి మందులు ఉన్నాయా అంటే, కోపం తగ్గించడానికి మందులు లేవు. కానీ కొన్ని పర్సనాలిటీస్, ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీస్లో కొంతవరకు మెడిసిన్స్ వాడితే కొంతవరకు తగ్గేదానికి ఉంది. రెండోది, ఒక్కొక్కసారి ఒక మానసిక సంబంధమైన జబ్బుల్లో కూడా కోపం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మందులు వాడితే ఆ జబ్బు తగ్గినప్పుడు కోపం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ అంటే, కొంతమంది అబ్సెసివ్ పర్సనాలిటీస్ ఉంటాయి, అంటే పర్ఫెక్ట్గా ఉండాలి, అన్నీ కరెక్ట్గా టైం జరగాలి, లేకపోతే విపరీతంగా కోపం వస్తుంది వాళ్ళకి. ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీలో కొంతవరకు మెడిసిన్స్ వల్ల కంట్రోల్ అయ్యేదానికి ఉంది. మెడిసిన్స్ తోటి లైఫ్ స్టైల్ చేంజెస్, రిలాక్సేషన్ కానీ మిగతా కూడా చెప్తాము, వీటన్నిటితోటే చాలా వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది.